తమ గ్రామ ప్రధాన రోడ్డు వద్దకల రైల్వే గేటును మూసివేయాలని రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయంతో గత 4 రోజులుగా గేట్ ఎదుట గ్రామస్తులు చేపట్టిన రూలే దీక్షలకు పార్టీల కతీతంగా ప్రజా ప్రతినిధులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు। సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోచారం గ్రామస్తులకు తాము పూర్తిగా మద్దతిస్తామని వారు స్పష్టం చేశారు। ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలోని పోచారం గ్రామానికి వెళ్ళే ప్రధాన మార్గం వద్దగల రైల్వే గేట్ను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తూ గురువారం 4వ రోజు రైల్వే గేట్ ఎదుట రులే నిరాహార దీక్షలకు దిగారు। దీక్షలకు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది। బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపైన బైఠాయించి నిరసన తెలుపుతున్న గ్రామస్తులకు మండలంలోని పార్టీల కతీతంగా వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు తమ మద్దతు తెలుపుతూ రులే దీక్షల్లో భాగస్వామ్యం అయ్యారు। పోచారం గ్రామానికి వెళ్ళే ప్రజలు ఎల్సీ నంబర్ 5JB దూపల్లి గేట్ ద్వారా పోచారం గ్రామానికి వెళ్ళాలని రైల్వే అధికారులు లేఖలో పేర్కొనడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు। పోచారం రైల్వే గేట్ వద్ద గల మక్తా ప్రాంత ప్రజలు కేవలం వ్యాపారంపైనే ఆధారపడి జీవించే వారికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అన్నారు। ఈ సందర్భంగా పోచారం సర్పంచ్ కోలా ఇంద్రకరణ్ తెరాస కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రధాన మార్గాన్ని రైల్వే అధికారులు మూసివేస్తే గ్రామాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని గ్రామ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు। తమ గ్రామానికి దూపల్లి గేట్ ద్వారా చేరుకోవాలంటే కిలోమీటర్ల మేర తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోందని అన్నారు। పోచారం గ్రామానికి ఆనుకొని ఉన్న సుమారు 1000 ఎకరాల రైతులతో పాటు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు। ఇకనైనా ఈ సమస్యపై ఎంపీ అరవింద్ స్పందించి తక్షణమే రైల్వే అధికారులతో మాట్లాడి తమ గ్రామ సమస్యగా నిలిచిన రహదారి మూసివేతను నిలుపుదల చేయాలని అన్నారు। సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పార్టీల కతీతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు। రులే దీక్షల్లో జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హుందాన్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్, తెరాస, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు। అన్ని పార్టీల నాయకుల్ని కలుపుకొని ఈరోజు రిలే దీక్ష చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఖచ్చితంగా 4JB గేటు తొలగింపనే ప్రతిపాదనని ఇమీడియట్గా విరమించుకోవాలని అందరూ కూడా వచ్చినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది। మళ్ళొకసారి మేము రైల్వే డిపార్ట్మెంట్ అని మేము సవినయంగా మా 3 గ్రామాల ప్రజలందరం కలిసి కోరేది ఒక్కటే, దయచేసి అన్న మీరు ఈ ప్రతిపాదన విరమించుకోండి, 4JB రైల్వే గేట్ క్లోజింగ్ అనే ప్రతిపాదన విరమించుకొని అవసరమైతే RUB అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి మాకు ఏదైనా అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టి బాగుంటుంది, దయచేసి మా 3 గ్రామాల ప్రజలు ముఖ్యంగా ఇటు పంట పొలాలు కానివ్వండి, రైతులు పంటల పొలకు వెళ్ళడం కానీ, విద్యార్థులు నిజామాబాద్ వెళ్ళే పరిస్థితి లేదు, అట్లాగే వృద్ధులు ఇక్కడ నుంచి నడుచుకునే వాళ్ళంటే 4 కిలోమీటర్ తిరిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, దయచేసి మీ అందరికీ మేము అందరు గ్రామస్తులందరూ మీ అందరికి వేడుకుంటున్నామన్న దయచేసి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోవాలని కోరుకుంటున్నాం। మక్త జాన్కంపేట్ గ్రామస్తుల ఆవేదన నిరాహార దీక్ష రూపంలో ఏదైతే పోచారం దగ్గర 4JB రైల్వే గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ను మూసివేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పులి శ్రీనివాస్ మండల కాంగ్రెస్ అధ్యక్షుల నాయకత్వాన వారికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి రావాల్సి వచ్చింది। అయితే నాకు చాలా బాధగా ఉంది, పోచారం గ్రామస్తులు, మక్త గ్రామస్తులు, రైతులు, జాన్కంపేట ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకల విషయంలో వాళ్ళు ఏదైతే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది।